వాన పడుతున్నా కూడా ఆటోకి మీటర్ వేయించమని మేము గో కార్టింగ్ స్టార్ట్ అయిపోయాము. ఇది వచ్చేసి పటేల్ సీన్. మనకు వచ్చిన దానికంటే ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ బాగా ఎక్కువ. తినేళ్ళలోపు క్యూ పెద్దదైపోయింది. మండే టు థర్స్డే అయితే మనం 7 ల్యాప్స్ చేయొచ్చు, అంటే 7 టైమ్స్ ఆ ట్రాక్ మీద తిరగచ్చు. అదే ఫ్రైడే టు సండే అయితే 6 ల్యాప్స్, 6 టైమ్స్ తిరగగలం. అక్కడ బోర్డు పట్టుకున్న ఆయన కౌంట్ చేస్తాడు మనం ఎన్ని రౌండ్స్ తిరుగుతున్నామో. ఇక్కడ టికెట్ తీసేసుకోవాలి. సింగిల్ అయితే 200, డబల్స్ అయితే 300. మన టికెట్ నెంబర్ వచ్చినప్పుడు ఆయన హ్యాండ్ ఓవర్ చేస్తే ఆ బండిలో కూర్చోబెట్టి హెల్మెట్ ఇచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ చెప్పి బొమ్మ కారికి లాగినట్టు ఆ తాళ్ళలాగేసి పంపించేస్తారు. మా టర్న్ కూడా వచ్చేసింది అనమాట. ఫైనల్గా నాకు బండి నడవడమే చేత కాదు, తీసుకెళ్ళి అక్కడ గుద్దేశాను. నేను చేసిన గనకార్యానికే అబ్బాయి పరిగెత్తుంది వచ్చి బండి వెనక్కి లాగడానికి. అదే కనుక మనం సెకండ్ టైం కూడా గుద్దితే మర్యాదగా ట్రాక్ నుంచి బయటకు వెళ్ళిపోమంటారు. నా విషయంలో అదే జరిగింది. అనవసరంగా 200 వేస్ట్ చేశాను అనిపించింది. నా ఫ్రెండ్ నాలా కాకుండా కరెక్ట్గా 6 ల్యాప్స్ వేసేసి వచ్చేసింది. గూగుల్ మ్యాప్స్లో ఉన్న లొకేషన్ కామెంట్స్లో పిన్ చేస్తున్నాను, చూడండి.